శ్రీ న్యూస్ మీ న్యూస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది ఇవాల్ స్పష్టంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ మంత్రి ఎల్లా ఎంపీ ఎల్లా ఎమ్మెల్యే ఎల్లా ప్రజలు చిత్కారాలు ఏంటో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాం వీడియోల్లో ఆ వాట్సాప్ వీడియోల్లో చూస్తున్నాం అంటే టోటల్ గా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది వస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎమ్మెల్యే కనబడినా అక్కడే నిలదీస్తా ఉన్నారు ప్రజలు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగళ్ళు మోసపు ప్రచారాలు అబద్ధాలు అవినీతి పునాదుల మీద పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి అంటే ఒక్క ఛాన్స్ అని మోసం చేశారు ఈ రోజు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ లేదంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే ఇంకా ఇతర నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు మొన్నటికి మొన్న ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేసే విధంగా కుప్పంలో సంఘటనలు ప్రజలు నివ్వెరపోయారు ఏంటి ఇది రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఒక రౌడీని ఒక రౌడీ ముఖ్యమంత్రిగా అయితే ఒక ఫ్యాక్షనిస్టులు ముఖ్యమంత్రిగా అయితే వాళ్ళ టీము పెద్దిరెడ్డు విజయసాయి రెడ్డో సంచల రామకృష్ణారెడ్డో సుబ్బారెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో ఇష్ట రీతిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వీళ్ళు అధికారులను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు నివ్వెరిపోతూ ఉన్నారు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో 7 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి 3 సార్లు 14 సంవత్సరాలు సమైక్య రాష్ట్రానికి కానీ విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో అన్ని అనుమతులు తీసుకొని 5 రోజుల కిందటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఖరారైతే తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలనంటే కుప్పంలో అలజడులు సృష్టించాలి కుప్పంలో అరాచకం చేస్తే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు భయపడతారు అని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఈ మాఫియా మెంబర్లు కుప్పంలో చేసినటువంటి అరాచకాన్ని మొన్న మనం కళ్ళతో చూసాం దీని వెనకాల పెద్ద కుట్రే దాగుంది పెద్దిరెడ్డి అరాచకం వెనకాల పెద్ద కుట్ర ఎందుకంటే మొన్ననే చూసాం లేపాక్షి భూముల్ని సొంత జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్ర రెడ్డి కొడుకు పేరు మీద ఏ విధంగా 10,000 కోట్ల రూపాయల లేపాక్షి భూముల్ని నామమాత్రం 500 కోట్లకి ఏ విధంగా కొట్టేశారో చూశాం మీడియా మొత్తం దాని మీద ఫోకస్ చేసి నివ్వెరపోయారు బరి తెగించి 10,000 కోట్ల ప్రజల సొమ్ము 500 కోట్ల రూపాయలకే కొట్టేసినటువంటి విషయాన్ని నివ్వెరపోయి చూస్తూ ఉంటే ఆ విషయం ప్రజల్లో నలుగుతూ ఉంటే దాన్ని డైవర్షన్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో అలజళ్ళు సృష్టించి ప్రజల మనసుల్ని మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేశారు ఇంకా నిన్న కాక మొన్న బయటపడింది ఢిల్లీలో మద్యం మాఫియా
దాని పునాదులు రూట్స్ కూడా తాడేపల్లి నుంచి ఉన్నాయని చెప్పి అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కావల్లో ఎస్సీ కుర్రాణ్ణి వైసీపీ నాయకులు ఏ విధంగా హింస పెట్టి చంపేశారో చూసాం. అంటే ఇన్ని సంఘటనల్ని డైవర్షన్ చేయటం కోసం కుప్పంలో కుప్పాన్ని తగలబెడతానికి పెద్దిరెడ్డిని అక్కడికి పంపించారు. నీకేం పని పెద్దిరెడ్డి కుప్పంలో అని అడుగుతా ఉన్నావు. నువ్వసలు కుప్పంను ఎందుకు వెళ్ళావు? నీకేం పని అక్కడ? నీ ఎమ్మెల్సీ భరత్ లేదంటే మార్కెటింగ్ చైర్మన్గా విద్యాసాగరు వీళ్ళందరినీ పెట్టి పొంగనూరు నుంచో పీలేరు నుంచో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచో రౌడీల్ని పంపించి కుప్పాన్ని తగలబెడదామని చూస్తావా? దానికి నీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుంటావా? ఇవాళ లోకం మొత్తం నివ్వెరిపోయింది. నువ్వు చేసినటువంటి వైకాపా విధ్వంసం, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని నీ వైసీపీ రౌడీ మూకలు ఏ విధంగా అన్నా క్యాంటీన్ని తొలగించినయో, అన్నా క్యాంటీన్ మీద దాడులకి తెగబడ్డారో స్పష్టంగా మీడియా ద్వారా చూశాం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీను, 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీను, 3 పూట్ల అన్నం పెట్టే అన్నా క్యాంటీను పేదవాడి కడుపు కొట్టేటట్టుగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. నువ్వెలాగో పేదవాడి పక్కన నిలవు, పేదవాడి పక్షాన నిలవు, పేదవాడికి మేలు చేయవు, చేసే చంద్రబాబును కూడా, చేస్తే తెలుగుదేశం పార్టీని కూడా దాడులు చేస్తూ అన్నా క్యాంటీన్లు పడగొడుతున్నావు, అన్నా క్యాంటీన్లు పగలగొడుతున్నావు అని అంటే ఇంతకన్నా రాక్షసత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని. మళ్ళీ సిగ్గు లేకుండా చేస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ మీద దాడి, ప్రశాంతంగా 5 రోజుల ముందే ఖరారైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా స్థానిక శాసనసభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ర్యాలీ మీద వైసీపీ గుండాలు దాడులు చేసి కట్టినటువంటి ఫ్లెక్సీలు మహిళల మీద దాడులు చేసి మారణాయుధాలతో పట్టపగలు కుప్పంలో అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరిగితే పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కట్టడి చేస్తూ ఉంది. ప్రశాంతంగా ఉన్న నాయకుల్ని, వీళ్ళని కట్టడి చేసి రో పార్టీ అనో ఆ పార్టీ అనో ఈ పార్టీ అనో పెట్టి అచ్చోసిన ఆంబోతుల్లాగా వైసీపీ రౌడీల్ని వీధుల మీద కుదిలితే వాళ్ళు ప్రజల మీద దాడులు చేసి, మహిళల మీద దాడులు చేసి, షాపులను లూటీ చేసి కుప్పంలో అందిన కాడికి దోచుకొని, అందిన కాడికి రౌడీజం చేసి, అందిన కాడికి అనేక మంది కార్యకర్తల్ని తలలు పగలగొట్టి కాళ్ళు విరిచేసి అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు కుప్పంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెదరగొట్టారు, దాడులు చేశారు. మళ్ళా సిగ్గు లేక మంత్రి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీయే కావాలని గొడవలు చేస్తుందని. నీకు అసలు బుద్ధుందా పెద్దిరెడ్డి అని అడుగుతా ఉన్నా. 7 సార్లు శాసనసభ్యుడిగా అక్కడ కుప్పం ప్రజల ఆశీర్వచనంతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎన్నో రకాలుగా కన్న బిడ్డలుగా వాళ్ళందరినీ చూసుకునే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అల్లర్లు సృష్టిస్తారా?
తెలుగుదేశం పార్టీ అల్లాలు సృష్టిస్తా. ఈ రాష్ట్రంలో రౌడీ కల్చర్ ఎవరిది, అభివృద్ధి చేసే కల్చర్ ఎవరిది, రౌడీ పార్టీ ఎవరిది, ఫ్యాక్షన్ పార్టీ ఎవరిది, అభివృద్ధి కోసం శాంతియుతంగా రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చిన్న పిల్లోండండి నా చెప్తాడు పెద్దిరెడ్డి. ఇంకొక మాట అంటాడు పెద్దిరెడ్డి, కొప్పంలో చంద్రబాబును ఓడిస్తామని. పెద్దిరెడ్డికి ఇదే సవాలు విసురుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి ఇదే సవాలు విసురుతా ఉన్నాం. నీకు కుప్పంలో చంద్రబాబును ఓడించే, తెలుగుదేశం పార్టీని ఓడించే నమ్మకం ఉంటే రా అసెంబ్లీ డిజాల్వ్ చేయి, ఎన్నికలు పెళ్ళాం, ఎన్నికలు పెట్టు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని అంతులేని అవినీతి చేసి అందని గాడికి దోచుకొని అనేక అరాచకాలు చేసిన నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ గతిపట్టుతో తేల్చుకున్నాం రా ప్రజాక్షేత్రంలోకి అని చెప్పి పెద్దిరెడ్డికి సవాలు విసురుతా ఉన్నాం. కోతలు కొయ్యటం కాదు, నీ బులుగు మీడియా ఉందని, నీ సాక్షి పేపర్ ఉందని కోతలు కొయ్యటం కాదు, రా కుప్పంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తావో, ఈ రాష్ట్రంలో వైసీపీని బంగాళాఖాతంలో ప్రజలు కలుపుతారో ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందాం, రమ్మని పెద్దిరెడ్డికి వైసీపీ పార్టీకి సవాలు విసురుతా ఉన్నా. నీకు అదే నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్దాం రా. ఎన్నికల్లో ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో, ప్రశాంతమైనటువంటి అభివృద్ధి చెందే ఆంధ్రప్రదేశ్ని కావాలనుకుంటున్నారా? అరాచకాలతో, నిత్య దోపిడీలతో, నిత్య అవినీతితో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే వైసీపీ కావాలనుకుంటున్నారా? తేలిపోద్దని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతా ఉన్నాం. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విధంగానే కుప్పంలో ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెడతానికి వెళ్తే దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ఇవాళ కుప్పంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే రాష్ట్రం మొత్తం కేడర్ డీమోరల్ అవుతుంది అనే ఆలోచన నీ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ పూర్తిగా బోగస్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. బంతిని నేలకు కొడితే ఎంత స్పీడ్గా పైకొస్తావు నువ్వు కుప్పంలో కానీ మరో నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే అంతే స్పీడ్తో రియాక్ట్ అవుతాం. ఎక్కడైనా సరే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే పోలీసులు దుర్మార్గమైనటువంటి కొంతమంది పోలీసు అధికారుల వల్ల పోలీసు వ్యవస్థకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచ్చ వచ్చింది. టీవీల్లో, వీడియోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ కానీ, విద్యాసాగర్ కానీ కుప్పం నుంచి, కుప్పంలో కానీ అలాగే పొంగునూరు, పీలేరు, తిరుపతి, చిత్తూరు నుంచి వచ్చినటువంటి రౌడీలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారో, తలలు పగలగొట్టారో, ఏ విధంగా తలలు పగలగొట్టారో కళ్ళకు కట్టినట్టు కనబడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి, చిత్తూరు పోలీస్కి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు కనబడలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 60 కేసులు పెట్టారు ఇప్పటికీ. 60 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు పోలీసు వాళ్ళు. అంటే ఏంటిది మీ అరాచకానికి అంతే లేదా?
మీరు ఐపీఎస్ చదువుకున్నారా వైపీఎస్ చదువుకున్నారా? మీకు ఒక రూల్ ఆఫ్ లా కానీ పోలీసు యాక్ట్ మీద కానీ పోలీసు రూల్స్ మీద కానీ గౌరవం, రాజ్యాంగం మీద విశ్వాసం పోలీసు శాఖకు ఉందా అని అడుగుతా ఉన్నాం. తలలు పగిలిందామో తెలుగుదేశం పార్టీ నాయకులకి, కేసులు పెట్టిందామో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, దాడులు చేసిన రౌడీలకమో పోలీసు ప్రోటోకాల్తో బయటికి పంపించారు ఊరు నుంచి. కొప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి హైదరాబాద్ వెళ్ళంగానే బయటికి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ప్రతి తప్పుడు పని చేసిన ప్రతి పోలీసు అధికారికి భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్ట పరిధిని దాటి వైసీపీ ఒత్తిళ్లతోనో వైసీపీ పోస్టింగులతోనో ట్రాన్స్ఫర్ల కోసమో పదవుల కోసమో మీ ఇష్టం వచ్చినట్టు ఒక సీఐ అనంతపురం జిల్లాలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రిని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ వీడియో చూసాం. ఆ సీఐ ప్రవర్తించిన తీరు పోలీసు శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, డీజీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో చోట ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిడతా ఉన్నారు, మీసాలు తిప్పుతున్నారు సీఐలు. అంటే వీళ్ళందరూ కూడా ఎవడో ఒకడు పదవి పోలీసు శాఖ రిటైర్మెంట్ ఇచ్చి ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ పార్టీ నిలబడి ఎంపీ అయిపోయాడని వీళ్ళు కూడా ఆ విధంగా పదవులు ఆశిస్తూ ఉన్నారా అని అర్థమవుతా ఉంది. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళా రాష్ట్రంలో రామరాజ్యం కోరుకుంటా ఉన్నారు. వైసీపీకి దమ్ము ధైర్యం నిజాయితీ కనుకుంటే కుప్పంలో గెలుస్తా ఉన్న పెద్దిరెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకి రా, ప్రజాక్షేత్రం ప్రజా నిర్ణయంలో ఏంటో తెలుసుకుందామని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భరత్ కానీ, విద్యాసాగర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కానీ, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీ ముక్కలు పక్కా ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా అక్కడ స్థానిక చిత్తూరు జిల్లా పోలీసు సహకారంతోనే జరిగినాయి. దానికి వీడియోలు కూడా ఉన్నాయి. ఇష్టారీతిన అచ్చోసిన ఆంబోతుల్లాగా ఏవైతే వైసీపీ నాయకులు జనం మీద పడి దాడులు చేశారో అక్కడ స్థానిక మహిళలు వాళ్ళ మీద చెప్పులతో కొడటానికి ముందుకెళ్లారో అవన్నీ కూడా ఉన్నాయి. Yeah.
ఇలాంటి సంఘటనలు కుప్పంలో అంటే ప్రజలు చిత్కరిస్తా ఉన్నారు వైసీపీ నాయకుల్ని ప్రజలు చీకొడుతున్నారు మహిళలు చీకొడుతున్నారు ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా అన్నా క్యాంటీన్ మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటాన్ని చీకొడతా ఉన్నారు ఎన్ని కూడా ఇష్ట రీతిగా అన్నా క్యాంటీన్ల మీద దాడులు అన్నా క్యాంటీన్లు నడవనీయకుండా అన్నా క్యాంటీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా టీడీపీయా లేదా ఇంకో పార్టీ అని చూడరు ఎవరెళ్ళినా అన్నం పెట్టే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని ఇవాళ ధ్వంసం చేశారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందో అర్థమవుతా ఉంది. అన్నా క్యాంటీన్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి ఈ విధంగా పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద కూడా వైసీపీ గుండాలు జెండాలు పట్టుకొని జై జగన్ అనుకుంటూ దాడులు చేస్తూ ఉన్నారంటే ఎక్కడ పేదవాడికి బతుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి ఉందా? పేదవాడు పట్టిడన్నం కూడా తినే పరిస్థితి లేదనంటే ఎంత దుర్మార్గపు పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దానికి పోలీసులు ఏ విధంగా వైసీపీ గుండాలు దాడులు చేస్తూ ఉంటే వీళ్ళు బొమ్మల్లాగా నుంచున్నారు కానీ కనీసం మినిమము జ్ఞానంతో ఆలోచిస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మీద దాడి ఏంట్రా బాబు అని చెప్పి ఆపాల్సినటువంటి పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. దగ్గరుండి పోలీసులు దాడులు చేపిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా దాడులు కేసులు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా చెప్తా ఉన్నాం. మా వాళ్ళ మీద దాడులు ఏ విధంగా చేశారో అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఏ విధంగా రక్తాలు వచ్చేటట్టు తలలో పగల కొట్టారో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అలా ఉన్నాయి. అక్రమంగా కేసులు పెట్టినంత మాత్రాన ఇందాకనే చెప్పాను నేను, బంతిని నేల కొడితే ఎంత స్పీడ్గా బంతి మళ్ళీ పైకి లెగుస్తో ఆ విధంగా మా కార్యకర్తలు ముందుకెళ్తారు. కానీ వీళ్ళ అక్రమ కేసులు వీళ్ళ అక్రమ అరెస్టులు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం పోరాటం చేస్తాం. ఒకళ్ళని కొడితే 100 మంది బయటకు వచ్చి ఇంకా ఈ ప్రభుత్వం మీద చీకొడతారు తప్పితే ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదు. అక్రమ కేసులు అక్రమ దాడుల మీదని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము ఇందాక కూడా చెప్పాం, ఎవరైతే శృతి మించి అతి పని చేస్తూ ఉన్నారో తాడేపల్లి ఆదేశాలని పాటించి రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాలని అతిక్రమించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు కేసులు పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు పడతాయి. మళ్ళా రేపు రాబోయేది మా ప్రభుత్వం, మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. తప్పనిసరిగా మీరు చట్ట పరిధిలో మీ ఉద్యోగాలు అన్ని రకాలుగా మీరు రిస్కులో పడతారు. మీరు కూడా శృతి మించి అతిగా పనిచేయొద్దని ఏదైతే ఇప్పుడు తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం
పాకులాడుతున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు చట్టం ముందు మీరు దోషులుగా నిలబడబోతా ఉన్నారు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీ న్యూస్.